హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చద్దన్నం. చద్దన్నం అయితే చాలా మంచిదన్నమాట. ఈ సమ్మర్లో ఇలా చద్దన్నం కనుక చేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కి. అలాగే ఇది ప్రోబయోటిక్స్ ఉంటాయి వీటిలో, అందువల్ల ఇది గట్ హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. కడుపు చాలా చల్లగా ఉంటుంది. ఈ వేడివేడి సమ్మర్లో ఈ చల్ల చల్లని చద్దన్నం తింటే ఎంతో మంచిది. ఇది అమ్మమ్మల కాలం నుంచి, వాళ్ళ అమ్మమ్మల కాలం నుంచి కూడా వస్తున్న రెసిపీ. అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఈ వేసవిలో. అలాగే మనకి ఇందులో చాలా మంచి పోషక విలువలు అయితే ఉంటాయి. ఇది తిన్న వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది చాలా రకాలుగా, అంటే డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతుల్లో అయితే చేస్తారు. ఇక్కడ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మరెందుకు నాలసి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చద్దన్నం అయితే నేను మట్టికుండలో చేస్తున్నాను. మట్టికుండలో చేస్తే చాలా మంచిది. నార్మల్గా ఏవైనా పాత్రల్లో కంటే మట్టికుండలో అయితే మంచిదన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, మనం నైట్కి అయితే, అంటే మార్నింగ్ అంటే మధ్యాహ్నం తినేసిన తర్వాత నైట్కి అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ అన్నంతో అయితే నేను చేస్తున్నాను. అలా కాకుండా మీరు ఉడికిన అన్నంతో, ఆ గంజితో కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒక పద్ధతి. ఇక్కడ మేమైతే దీన్ని చల్దన్నం అంటామన్నమాట మా సైడ్. ఈ చల్దన్నం చాలా మంచిది. ప్రతి ఇళ్లల్లో కూడా చల్దన్నం కంపల్సరీగా ఉంటుంది మా సైడ్ అయితే. సమ్మర్లో అయితే మరి ఎక్కువగా తింటారు, ఇష్టంగా కూడా తింటారు. దీనికి ఒక పచ్చిమిరపకాయ ఉల్లిపాయతో తినేస్తే సరిపోతుంది అన్నమాట, అంత ఇష్టంగా తింటారు, హెల్త్కి మంచిదని. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ చద్దన్నం చేసుకోవడానికి ఒక కప్పు మిల్క్ అయితే తీసుకున్నాను, కాచి చల్లార్చినవి. అలాగే ఇక్కడ వాటర్ కూడా అదే కప్పులో, రెండు కప్పుల్లో అయితే తీసుకుంటున్నాను వాటర్ని. నీళ్ళు కూడా చల్లడమే తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగునైతే తీసుకుంటున్నాను, లేదంటే మజ్జిగలా కూడా చేసి వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మజ్జిగలా వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేనైతే పెరుగు లాగా వేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 3 వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోవాలి అన్నం, అంటే మొత్తం విడదీసేయాలన్నమాట. ఉండలు ఉండలుగా లేకుండా విడదీసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వచ్చింది బాగా కలిపేసుకున్న తర్వాత. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చిని ఇలా చిలకల్లా కట్ చేసి వేసుకోవాలి. దీనివల్ల మనకి చాలా చలవ చేస్తుంది ఈ చద్దన్నం వల్ల. మనకి గట్ హెల్త్ కూడా చాలా మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ అన్నం కనుక తింటే చాలా మంచిది అన్నమాట. కడుపు నొప్పి అలాంటివి రాకుండా ఉంటాయి. అలాగే బలాన్ని కూడా ఇస్తుంది అన్నమాట ఈ అన్నం తినటం వల్ల. ఇది ఓ పికిల్తో కానీ, లేదంటే ఏదైనా మంచిగా కర్రీతో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ చాలా ఎక్కువగా ఉల్లిపాయతో పచ్చిమిర్చితో అయితే తింటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి ఇలా ముక్కలుగా వేసేసుకొని దీన్ని ఓవర్ నైట్ అయితే ఇలా ఉంచి మూత పెట్టి పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుందన్నమాట, చాలా మంచిది. ఇలా ఫెర్మెంటెడ్ రైస్ కానీ, మనం ఏదైనా ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కానీ తీసుకుంటే మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. నైట్ అంతా మూత పెట్టేసుకొని మార్నింగ్ లేచి చూసేసరికి ఈ అన్నం అంతా చక్కగా, అంటే సర్దుకుంటుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ లేచి చూసేసరికి వాటర్ వాటర్ లాగా ఉన్నది కాస్త, మనకి అన్నంకి చక్కగా పట్టేసి సర్దుకుంది. ఇలా గనక మనం చేసుకొని తింటే చాలా మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో ఉపయోగాలు ఉండే ఈ చద్దన్నంని మీరు తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఇలా అంటే మనం పచ్చిమిర్చిని, అంటే పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కదా అప్పట్లో, ఆ పొలం పనులకు ఇప్పటికి కూడా పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఇలాగే ఒక పచ్చిమిర్చి చద్దన్నం ఉల్లిపాయ ముక్క తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి చాలా బలాన్ని ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి వేడి చేయకుండా ఒంటికి చలవ చేసేవి కావాలి కాబట్టి ఇలా తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆరోగ్య దృష్ట్యా పాతకాలం పద్ధతులన్నీ మళ్ళీ కొత్తగా పద్ధతులన్నీ నేర్చుకుంటూ ఉన్నాం కదా, చాలా మంది ఇప్పుడు నేర్చుకుంటున్నదే హెల్త్ కోసం అని చెప్పేసి. ఇలా ఈ అన్నంని గనక కొంచెం సాల్ట్ వేసుకొని ఏదైనా నచ్చిన పిక్కిల్తో కానీ, లేదంటే కర్రీతో కానీ తింటే గనక చాలా మంచిది. ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వీడియో ఎలా ఉందో చివరి వరకు చూసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.